మీద ఉంది. బీజేపీ వైసీపీ తోడు దొంగలుగా తయారైపోయినారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రాకపోతే మా ఎంపీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత జిల్లాలో ఫ్యాక్టరీ రాకపోయినా దాని గురించి మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే మోడీ గారికి కోపం వస్తే పరిస్థితులు, ఆయన 12 కేసుల్లో ఉన్నాడు కాబట్టి శశికళని బుగ్గలు దవిడితే ఏమైంది, అట్లా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఏదేమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ కేంద్రం అయితే రాష్ట్రానికి నష్టం చేస్తుందో ఆ కేంద్రం మీద ప్రతిపక్ష నాయకుడిగా పోరాడే సత్తా ఉందా లేదా తేల్చుకో. లేనప్పుడు రోజు చంద్రబాబు నాయుడిని తిట్టి నీకు ప్రయోజనం లేదు. ప్రజలు గమనిస్తున్నారు, ఏ కేంద్ర ప్రభుత్వం హోదా విభజన చట్టంలో ప్రత్యేక అంశాలు ఇవ్వాలో, అక్కడ ఓడర్ ఇవ్వాలో, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలో, విశాఖలో రైల్వే జోన్ ఇవ్వాలనో, అమరావతికి క్యాపిటల్కి డబ్బులు ఇవ్వాలా, రెవెన్యూ లోటుకి ఇవ్వాలి, ఏది ఇవ్వకపోతే మీకు ఎందుకు అంత ప్రేమ? జగన్మోహన్ రెడ్డికి నేను అనుకోవటం మోడీ ప్రేమలో పడ్డాడినా జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని మోడీ ప్రేమిస్తున్నాడు. మీ ఇద్దరు ప్రేమించుకోండి, రాష్ట్రానికి నష్టం చేయబడ్డాడు. ఇది ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. అందుకే నేను పదే పదే చెప్తుండా, ఈ రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు మేమే. ప్రతిపక్షం లేదు, రోడ్డు మీద పోతా ఆయన క్యాట్ వాక్ చేస్తా చంద్రబాబుని తిట్టుకొని సరిపోతుంది. ఆయన మీద 12 కేసులు ఉన్నాయి. ఇక్కడ ఆయన అనుచరులు ఉన్నారు, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరి మీద 7 కేసులు ఉన్నాయి. భూ కబ్జాలన్నీ వాళ్ళే, ఆయన జిల్లా అధ్యక్షుడు. మళ్ళీ రోజు మమ్మల్ని తిట్టడం, నెల్లూరు జిల్లాలో మమ్మల్ని తిట్టేది ఆయన, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని తిట్టేది. ఇదేం ప్రతిపక్షం అంట? శాసనసభకి రానోళ్ళు, శాసనసభలో అడుగు పెట్టనోళ్ళు, మీరు ఎందుకు ఒక రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు? రేపు అసలు ఎలక్షన్లో వైసీపీ పార్టీ శాసనసభ అభ్యర్థులను పెట్టే రైట్ కోల్పోయింది. ఎందుకంటే మేము అధికారంకి వస్తేనే ఆ కుర్చీలో కూర్చుంటాం, లేకపోతే రోడ్ల మీద తిరుగుతుంటాం, జీతాలు మాత్రమే తీసుకుంటాం, శాసనాలు చేయాల్సిన అవసరం లేదు, చట్టాలు చేయాల్సిన అవసరం లేదు, ప్లాట్ఫామ్ మీద తిరుగుతుంటాం అనేదానికి వైసీపీ రాజకీయ పార్టీ ఎందుకు? మీకు పోటీ చేసే అర్హత లేదు అని చెప్పేసి నా ఉద్దేశం. 5 మంది ఎంపీలు రిజైన్ చేశారు, ఎప్పుడు వస్తాయి బై ఎలక్షన్స్ చెప్పండి? మీకు బై ఎలక్షన్స్ ఫేస్ చేసే దమ్ముందా? ఈ 4 సంవత్సరాలు మేము చేసిన పనులు ఏ జిల్లాలైనా చెప్తాం, రాష్ట్రంలోనైనా చెప్తాం. గట్స్ ఉంటే మీరు 5 నియోజకవర్గాలు, ఎంపీ నియోజకవర్గాలు, 5 ఎంపీ నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ తేండి, తాడోపేడో తెలుసుకుంటాం. ఎట్లా మీ ఫ్రెండు మోడీ గారు, ప్రధానమంత్రి అమిత్ షా గారు, మీ స్నేహితులు, ప్రాణ స్నేహితులు, మీరు ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని నట్టేట ముంచేస్తారు. కేంద్రము ఈరోజు అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగంలో కూడా ఆఖరికి రైతులు పండించిన పంటలు ప్రొక్యూర్లు చేసే దాంట్లో కూడా పక్షపాతం చూపిస్తుంది. బీజేపీ రాష్ట్రాల్లోనే ప్రొక్యూర్ చేస్తానంటుంది, ఇతర పార్టీలు పరిపాలించే రాష్ట్రాల్లో అన్యాయం చేస్తుంది. ఇవన్నీ మార్చుకోండి, రాజకీయాలు ఎట్టున్నా రైతుల విషయంలో న్యాయం చేయండి అంటున్నాం.